నమస్కారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అనంగ త్రయోదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, రతి మన్మధులకు ప్రీతిపాత్రమైన రోజు అనంగ త్రయోదశి. అనంగుడు అంటే మన్మధుడు అనర్థం. రతి మన్మధులలో మన్మధుడికి ప్రియమైనటువంటి త్రయోదశి తిథి కాబట్టి ఈ చైత్ర శుక్ల త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ గొడవల నుంచి తొందరగా బయటపడటానికి, పెళ్ళిళ్ళు ఆలస్యం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు తొందరగా పెళ్లి నిశ్చయం కావటానికి, అనంగ త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయ చ. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుంటే రతి మన్మధుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అనంగ త్రయోదశి సందర్భంగా అనంగుడు అని పిలువబడే మన్మధుడి అనుగ్రహం వల్ల వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మీ గృహంలో పూజామందిరంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి, ఆ పసుపు ముద్దని మన్మధుడి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని అక్కడ లడ్డూలు నైవేద్యం సమర్పించాలి. ఆ లడ్డూలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అనంగ త్రయోదశి సందర్భంగా రతి మన్మధుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వివాహ సమస్యలు, దాంపత్యపరమైన ఇబ్బందులు అన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి రవిగ్రహం అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. రవిగ్రహం అనుకూలించడానికి రవిగ్రహానికి ప్రియమైన విధంగా ఆదివారం స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలు కొన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఇది సూర్యభగవానుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. అలాగే రవిగ్రహం అనుకూలించాలంటే ఆదివారం పూట ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి ఆ తమలపాకు మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళటం ద్వారా కూడా ఆదివారం ఏ పని ప్రారంభించినా సూర్యుడి అనుగ్రహం కలిగి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే 1.5 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉన్న సమయంలో దానం ఇవ్వటం ద్వారా కూడా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నానబెట్టినటువంటి గోధుమలు కొద్దిగా బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా రవిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే రవిగ్రహం సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా పూజించుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం ద్వారా రవిగ్రహం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా రవిబలం పెరగటానికి పరిహారాలు పాటిస్తూ ఆదివారం రోజు రవికి సంబంధించిన 12 నామాలు ఇంట్లో దీపారాధన చేశాక ఒకసారి చదువుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రుఆర్క, భాస్కరేభ్యో నమః. సూర్యుడి ఈ 12 నామాలు పఠించడం ద్వారా కూడా ఆదివారం సందర్భంగా సూర్యబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా అనంగ త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఏ శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయో, భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత సిద్ధిస్తుందో ఇంకొకసారి చూద్దాము. మరి నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయ చ. శ్లోకం చదువుకోండి. రతి మన్మధుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.